రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు చిన్న పుల్లయ్య తెలివైనవాడు కాగా పెద్ద పుల్లయ్య మాత్రం తెలివిలేనివాడు వారికి అడవి పక్కనే రెండు ఎకరాల పొలం ఉండేది అదే వారికి జీవనాధారం ఒకసారి అన్నదమ్ముల ఇద్దరూ కలిసి వారి పొలంలో పుచ్చకాయ పంటను వేశారు కొన్నాళ్ళకు పుచ్చకాయలు కోతకొచ్చాయి చిన్న పుల్లయ్య ఏ రోజుకు ఆ రోజు పండిన కాయలన్నింటినీ కోసి వాటిని సంతకు తీసుకెళ్లి అమ్ముకొచ్చేవాడు తోటకు కాపలాగా పెద్ద పుల్లయ్యను ఉంచేవాడు ఒకనాడు చిన్న పుల్లయ్య పెద్ద పుల్లయ్యతో అన్నాడు ఏరా అన్నయ్య ఈ మధ్య అన్నం సరిగా తింటున్నావా లేదా అస్థిపంజరంలా తయారవుతున్నావేంటి ఏదైనా సమస్య ఉంటే చెప్పు ఎలాగో ఒకలా పరిష్కరిద్దాం అప్పుడు పెద్ద పుల్లయ్యకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఏం చెప్పమంటావురా చిన్నోడా రోజు కోసిన పుచ్చకాయలన్నింటినీ నువ్వు సంతకు తీసుకెళ్తున్నావా అలా వెళ్ళగానే ఒక దయ్యం వస్తుందిరా ఆ వస్తే వస్తుంది అయితే మాత్రం ఇలా అయిపోవాలా అబ్బా చిన్నోడా నన్ను మొత్తం చెప్పనివ్వరా వచ్చి ఎవరు గురిసెలో అంటుందిరా అప్పుడు నేనే పెద్ద పుల్లయ్యను అని చెప్తాను నువ్వు పులసయ్యే పుల్లయ్యవైతేనేం ముందు బయటకిరా అప్పుడు నేను బయటకెళ్తాను పో పోయి నా కోసం మంచి మంచి పుచ్చకాయలను తీసుకురా నేను వెళ్ళి పుచ్చకాయలను తెచ్చి ఇస్తాను అప్పుడు రా నా వెనక్కొచ్చి వల్లు పట్టు అంటుంది అది పుచ్చకాయలను తింటూ నన్ను బెదిరిస్తుంది నేను వస్తున్నట్లు వస్తున్నట్లుగాని పుచ్చకాయలను నాకు నాకిస్తున్నట్లుగాని ఎవరికైనా చెప్పావో నీ అంతు చూస్తా అంటుందిరా పైగా అప్పుడే అది ఒక కంపు నిడుస్తుందిరా చిన్న ఆ కంపును భరించలేను అది నన్నేం చేస్తుందో అన్న భయంతో నేను ఇలా సన్నబడిపోతున్నానురా చిన్నపుల్లా అంతా విన్న చిన్నపుల్లయ్య తన అన్నను ఓదార్చుతూ నువ్వేం భయపడకు దాని గురించి నేను ఆలోచిస్తాను మరుసటి రోజు సంతలో పుచ్చకాయలను అమ్మడానికి తాను పోకుండా అన్నను పంపాడు అన్నకు బదులుగా గుడిసెలో తను ఉండి ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నాడు అంతలోనే ప్రతిరోజూ మాదిరే దెయ్యం వచ్చి కూర్చొని ఎవరు లోపల అని అడుగుతుంది చిన్నపుల్లయ్య బయటకి వచ్చాక పుచ్చకాయలు తీసుకురాపో అంది పుల్లయ్య లోపలికి వెళ్లి ముందుగానే పుచ్చకాయలన్నింటినీ ముక్కలుగా చేసి వాటిపై కారం చల్లి ఉంచాడు వాటిని తీసుకొచ్చి ఇచ్చాడు ఏంటి ఇది ముక్కలుగా చేసుకొచ్చావు అది దయ్యంగారు మీకెందుకు అంత ఇబ్బంది అని ముక్కలుగా చేసుకొచ్చాను సరే సరే రా వల్లు పట్టు అంటుంది పుచ్చకాయ ముక్కల్ని తిన్నాక నోరు మండి అయ్యా బాబోయ్ నోరు మండుతుంది నీళ్లు నీళ్లు అని అరుస్తుంది ఇదిగో నీళ్లు లేవు ఏమీ లేవు ఇంకోసారి ఇటువైపు వచ్చావో నీ అంతు చూస్తా అంటాడు దెయ్యం భయపడి పారిపోతుంది ఇంకా దానికి మళ్ళీ పుచ్చకాయ తోట గుర్తుకు రాలేదు పెద్ద పుల్లయ్య చిన్న పుల్లయ్య సంతోషంగా ఉన్నారు